నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు. మహావిశాఖ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక, అధికారులతో సీఎం జగన్ సమీక్ష. ప్రభుత్వ భూముల విక్రయ నిర్ణయం అసంబద్ధం, నిరసన తెలిపిన వామపక్షాలు. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, సిపిఐ ఎన్జీఓస్ నేతల డిమాండ్. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయొద్దు, ప్రతిఘటన ర్యాలీ చేపట్టిన దళిత విముక్తి. జిల్లాపై కరోనా పంజా, ఇద్దరు మృతి. వార్తల్లోని వివరాలకు వెళ్దాం. విశాఖ మహానగరపాలక అభివృద్ధి ప్రణాళికపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్ కూడా పాల్గొన్నారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం అవుతున్న దృశ్య, విమానాశ్రయానికి నగరానికి మధ్య ఉన్న ప్రాంతం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి నిలపాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. నాణ్యమైన జీవన ప్రమాణాలు అందించేలా ఈ ప్రాంతం తయారు కావాలని సూచించారు. విశాఖ నగరం నుండి భోగాపురం ప్రాంతానికి వేగంగా చేరుకునేలా రోడ్డు నిర్మాణం, అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు బైపాస్ మార్గాలు తదితర అంశాలపై దృష్టి సారించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. మెట్రో, ట్రామ్, రైలు వ్యవస్థలను ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఈ ప్రణాళికలు ఉండాలన్నారు. అలాగే బీచ్ రోడ్డును కూడా సర్వంగ సుందరంగా చక్కటి పర్యాటక ప్రాంతంగా నిలిపేలా అభివృద్ధి ప్రణాళికలు ఉండాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎర్రా శ్రీలక్ష్మి, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, విఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏపీ బిల్డ్ పేరుతో విశాఖ నగరంలో అత్యంత విలువైన ప్రభుత్వ భూముల అమ్మకానికి ప్రభుత్వం టెండర్లు పిలవడం దుర్మార్గమని, ఈ ప్రయత్నాలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి, సిపిఎం పార్టీ కార్పొరేటర్ గంగారావులు డిమాండ్ చేశారు. విశాఖలో ప్రభుత్వ భూముల అమ్మకాల ప్రతిపాదనను నిరసిస్తూ బీచ్ రోడ్డు ఆనుకుని ఉన్న ఏపీఐఏసీ స్థలం వద్ద సిపిఐ, సిపిఎం పార్టీలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. జగన్మోహన్ రెడ్డి సర్కార్ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిపాలన రాజధానిగా విశాఖను ప్రకటించిన నేపథ్యంలో అత్యంత విలువైన భూముల వేలానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధమంటూ గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసిన ఒప్పందాలను రద్దు చేసిన వైసీపీ ఇప్పుడు అవే భూములను అమ్మకానికి ఎలా పెడుతుందని ప్రశ్నించారు. గతంలో సిపిఐ, సిపిఎం, వైసీపీలు నాటి ఒప్పందాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశాయని, నేడు అధికారంలోకి వచ్చిన వైసీపీ ద్వంద్వ వైఖరితో ఈ స్థలం అమ్మకం చేయడం అన్యాయమన్నారు. జిల్లాలో చాలా వరకు ప్రభుత్వ కార్యాలయాలకు స్వంత భవనాలు లేవని, ఇటువంటి సమయంలో ఉన్న భూములను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడం భావ్యమా అని ప్రశ్నించారు. ఆ ఒప్పందాన్ని రద్దు చేసి ఆ భూములన్నింటిని కూడా తీసుకొని ప్రజా ప్రయోజనాలకు ఉపయోగిస్తామని ఆ రోజు చెప్పి ఓట్లేపించుకొని గెలిచాడు. మన జీవీఎంసీలో కూడా గెలిచి జీవీఎంసీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ భూములన్నింటిని కూడా వేలాంకి పెట్టడం అనేటువంటిది చాలా దుర్మార్గము. దీనికి బిల్డ్ ఏపీ అంటున్నారు, బిల్డ్ ఏపీ కాదు, లూట్ ఏపీ అనేటువంటిది కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఈయనకు తోడు పైన ఢిల్లీలో ఇంకొక ఆయన తయారయ్యాడు, బీజేపీ అధినేత నరేంద్ర మోడీ గారు. ఆయనేమో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తామంటున్నాడు, ఆ స్టీల్ ప్లాంట్ యొక్క భూములు అమ్మేస్తానంటున్నాడు, విశాఖపట్నం పోర్టు భూములు అమ్ముతానంటున్నాడు, రైల్వే భూములు అమ్మేస్తున్నాడు అన్నాడు.
మొత్తం కంపెనీలని అమ్మేసి ఆయన తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే ఆయనేమో ఒకవైపున విశాఖపట్నానికి ప్రధానమైనటువంటి భూమికి ఏదైతే ఉన్నాయో వాటిని అన్నిటిని అమ్మకానికి పెట్టాడు కంపెనీల్ని. ఈయనేమో మొత్తం ప్రభుత్వ భూములన్నింటినీ అమ్మకానికి పెట్టి ఇది మొదటి దశ అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. రెండవ దశలో ఆంధ్ర యూనివర్సిటీ భూములు అమ్మేస్తారంట. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అనేక చోట్ల వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ క్వార్టర్స్ ఉన్నాయి ఆ భూములన్నింటిని కూడా అమ్మేస్తామని చెప్తూ ఉన్నారు. కంటి ఆసుపత్రి జిల్లాది దాన్ని అమ్మకానికి పెడతారంట. ఆఖరికి జీవీఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క 350 ఎకరాలను కూడా అమ్మకానికి పెట్టి ఈ డబ్బంతా కూడా అమరావతి తీసుకెళ్ళి నేను అప్పులు చేశాను అప్పులు తీర్చుకుంటాను అభివృద్ధి కోసం నవరత్నాల కోసం ఈ అప్పులు తీర్చకపోతే కష్టం అని చెప్తూ ఉన్నారు. ఎవరు ఆస్తులు అమ్ముతారని మేము అడుగుతూ ఉన్నాం. బిల్డ్ ఏపీ పేరుతోని సేల్ ఏపీ చేస్తూ ఉన్నారు. ఒక పక్క నిర్మాణం అని ఉన్న ఆస్తుల్ని తెగనమ్మేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. ఈరోజు సహజ భూమి అన్నది ఒక సహజ వనరు. సహజ వనరు అన్నది మీరు ట్రస్టీగా వచ్చినటువంటి 5 సంవత్సరాల పాటు ప్రజల ఆస్తులకి ట్రస్టీగా వచ్చినటువంటి ప్రభుత్వం ఐనికాడికి అమ్ముకోవడం అన్నది సరైనది కాదు. రెండోది ఈ భూమి ఇక్కడ అమ్మడం అని అంటే ఇప్పుడు మీరు ఇంకో మాట చెప్తా ఉన్నారు రాజధాని ఇక్కడ తెచ్చేస్తాం పరిపాలన రాజధానిని. ఇప్పటికే ఈ జిల్లాలోనే అనేక ప్రభుత్వ కార్యాలయాలకి సొంత భవనాలు లేవు. మీరు పరిపాలన రాజధాని ఇక్కడికి వస్తే అది ఎక్కడ పెడతారు? మళ్ళీ దానికోసం వేరే దగ్గర భూములు కొంటారా? లేకపోతే ఊరికి దూరంగా పెడితే ప్రజలకు అసౌకర్యం ఉండదా? అందుకని ఇటువంటి అమ్మకాలు సహజ వనరు అమ్మకం అన్నది సరైనది కాదు. మీరు ఈ అమ్మడాన్ని వామపక్షాలుగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం కూడా ఈ భూమిలో ఏదో డెవలప్మెంట్కి లాలు లూలు గ్రూప్ లాంటి సంస్థకి ఒక అంతర్జాతీయ సంస్థకి డెవలప్మెంట్కి ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా వామపక్షాలుగా దీన్ని పూర్తిగా వ్యతిరేకించాం. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ కూడా దీన్ని వ్యతిరేకించింది. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏకంగా అమ్మకానికే పెట్టడం, ఇది అమ్మడం అని అంటే తక్కువేం కాదు, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాల కింద నిధులు కావాలని చెప్పని అన్నారు. సంక్షేమం పేరుతోనే ఆస్తులు అమ్మడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తామని ఇది సరైనది కాదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల వైజాగ్ స్టీల్ ప్లాంట్, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. 9వ రోజు దీక్షా శిబిరంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి, ఎన్జిఓస్ జిల్లా అధ్యక్షులు కె ఈశ్వరరావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. లాభ నష్టాలతో సంబంధం లేకుండా లక్షలాది మందికి ఉపాధి కల్పించే ప్రభుత్వ రంగ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం సొంత గనులు కేటాయించాలని కోరారు. ఉపాధిని హరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఘాటుగా హెచ్చరించారు. విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయకూడదని, పబ్లిక్ రంగ సంస్థల్ని ప్రైవేటు పరం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా మరి ఈ నెల 2వ తారీఖు నుంచి మరి జీవీఎంసీ ఎదుట చేస్తున్నటువంటి రిలే నిరాహార ఉద్యమానికి ఏపీ ఎన్జిఓ సంఘ పక్షాన మేమందరం కూడా సంఘీభావం తెలియపరుస్తున్నాం. అయితే కేంద్ర ప్రభుత్వం మరి 100 పబ్లిక్ రంగ సంస్థలన్నింటినీ కూడా మరి 175,000 కోట్ల రూపాయలకి అమ్మేస్తాం, ఆ 175,000 కోట్ల రూపాయలు కూడా మాకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలని చెప్పేసి మరి ప్రధానమంత్రే మరి స్టేట్మెంట్ ఇవ్వడాన్ని మరి ప్రజలందరూ కూడా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంటు మరి ముఖ విలువ తీసుకున్న మొత్తం ఆ స్థలం కానివ్వండి, ఆ ఇండస్ట్రీ మొత్తం వాల్యూ తీసుకుంటేనే 300,000 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఆ ఒక కర్మాగారానికే మరి 300,000 కోట్ల రూపాయలు అయితే మరి 175,000 కోట్ల రూపాయలకి మరి 100 సంవత్సరాలు ఏ విధంగా మరి కార్పొరేట్ సంస్థలకి కట్టబెడతారని చెప్పేసి ప్రజలందరూ కూడా మరి వ్యతిరేకిస్తున్నారు దాన్ని. అంతేకాకుండా ఈ రోజున మరి విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పడడానికి మరి తెలుగు ప్రజల యొక్క కృషి కానివ్వండి, 32 మంది ఆత్మ బలిదానం కానివ్వండి, మరి 64 గ్రామాల ప్రజలందరూ కూడా
స్వేచ్ఛగా వచ్చి మరి భూములను కూడా ఇవ్వడం జరిగింది. తద్వారా ఏర్పడినటువంటి ఉద్యమం ద్వారా ఏర్పడినటువంటి ఈ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయడాన్ని ఈ తెలుగు ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఏపీఎన్జీ సంఘంగా కానివ్వండి మా జేఏసీ పరంగా కూడా ఈ ఉద్యమానికి పూర్తి మద్దతును తెలియపరుస్తూ ఈ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా కూడా ముందు తీసుకెళ్ళడానికి మా ఏపీఎన్జీ సంఘం మీతో పాటు భుజం భుజం కలిపి ఉద్యమానికి ముందు ఉంటామని చెప్పేసి తెలియపరుస్తున్నాం మీ ద్వారా. ఈరోజు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కులో పనిచేస్తున్నటువంటి కార్మికులు కోరమనపాలెం దగ్గర ఫిబ్రవరి 12వ తేదీ నుంచి నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు. వారికి మద్దతుగా గత నెల నుంచి ఇక్కడ నిరాహార దీక్ష శిబిరం ప్రారంభమైంది. ఈ నెలే 2వ తారీఖు నుంచి ఇక్కడ నిరాహార దీక్ష శిబిరం ప్రారంభమైంది. ఇది మరింత విస్తృతం చేసి ప్రజలందరినీ ఇందులో భాగస్వామ్యం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తన లాభాల కోసం లేకపోతే తన నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం తన నిర్వహణ కోసం డబ్బులు లేవనే పేరుతోని ప్రజల సంపదతో నిర్మించబడినటువంటి భవిష్యత్తు తరాల ఆస్తి అయినటువంటి ప్రభుత్వ రంగ సంస్థని కారు చౌకగా వారు అనుయాయులకి కట్టబెట్టేటటువంటి పద్ధతుల్లో ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మేస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈరోజు విశాఖ ఉక్కుతో ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఒక పక్కన రైతాంగం ఈ కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చింది. ఢిల్లీలో ఆందోళన చేస్తున్నటువంటి రైతాంగం కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కానివ్వండి లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ కానివ్వండి వీటన్నిటిని కూడా వ్యతిరేకిస్తామని చెప్పని వాళ్ళు చెప్పారు. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి రేపు ఈ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనబోతున్నారు. 18వ తారీఖుని రైతు నాయకులు వస్తూ ఉన్నారు. మరి ఈ పద్ధతుల్లో మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాన్ని తీసుకొని పోవడం ద్వారా ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలని తిప్పికొట్టడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ దళిత బహుజన వ్యతిరేక విధానాలను అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ దళిత విముక్తి నగరంలో ప్రతిఘటన ర్యాలీని నిర్వహించింది. డాబా గార్డెన్స్లోని అంబేద్కర్ విగ్రహం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా జీవీఎంసీ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా దళిత విముక్తి రాష్ట్ర కన్వీనర్ సుర్ల వెంకటరమణ మాట్లాడారు. దేశానికి పట్టుకొమ్మలైన ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం దుర్మార్గమని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, ప్రైవేటు కార్పొరేట్ పరిశ్రమలను జాతీయీకరణ చేయాలని డిమాండ్ చేశారు. భారతదేశ పాలన మనువాద పాలనగా మారిపోతున్నది. ఈరోజు మొత్తం ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటు సంస్థలకి, ప్రైవేటు వ్యక్తులకి, ధనవంతులకి కారు చౌకగా ఉద్దేశపూర్వకంగా అమ్ముతున్న పరిస్థితి ఉంది భారతదేశంలో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే సర్వ సంపదల్ని, భూమిని, పరిశ్రమల్ని, అదేవిధంగా సర్వ సంపదలు కూడా జాతీయం చేయండి అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడు ప్రకటన చేస్తున్నాడు. కానీ జాతీయం చేయడం అంటే సంపదలంతా ప్రభుత్వం పరం చేసుకొని ప్రజల పరం చేసుకోమని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్తే ఇవాళ మాకు అంబేద్కరే దైవం, అంబేద్కరే మాకు ఆదర్శం చెప్తున్న ఇవాళ పాలకులు నిస్సిగ్గుగా ప్రభుత్వ సంస్థలన్నీ కార్పొరేట్ సంస్థలకు అమ్ముతున్న పరిస్థితున్నది. మొత్తం ఇక్కడ మన ప్రాంతంలోనే స్టీల్ ప్లాంట్ను అమ్ముతున్న పరిస్థితున్నది, మన ప్రాంతంలోనే బ్యాంకింగ్ వ్యవస్థను అంతా అమ్ముతున్న పరిస్థితున్నది, మన ప్రాంతంలోనే ఎల్ఐసీని అంతా అమ్ముతున్న పరిస్థితున్నది. మొత్తం సంపద అంతా అమ్మితే, వ్యవస్థలు అంతా అమ్మితే ఇంకా ప్రభుత్వాల పని ఏంటి, ప్రభుత్వం యొక్క పని ఏంటి, ప్రభుత్వం పనే ఉండదని చెప్పి ఇవాళ మనం ప్రశ్నించవలసిన అవసరం ఉన్నది. అందుకే ఇవాళ అన్ని ప్రైవేటీకరణ చేస్తున్నట్టయితే మొత్తం దళితులకి, మహిళలకి, మొత్తం బీసీ వర్గాలకి మొత్తం రిజర్వేషన్లు కోల్పోతారు. అంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే పరోక్షంగా దొడ్డదారిన రిజర్వేషన్లన్నీ తొలగించాలని ప్రయత్నం చేస్తున్న పరిస్థితున్నది. అందుకే
ఈ రోజు మనమంతా ప్రతిఘటించవలసిన అవసరం ఉన్నది. దళితులు బీసీలు మహిళలు అనగారిన వర్గాలందరూ కలిపి ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈవేళ మనువాద పాలనకు వ్యతిరేకంగా దళితుల యొక్క వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనమంతా పోరాడవలసిన అవసరం ఉందని పిలుపునిస్తూ దళిత విముక్తి ఈవేళ ప్రతిఘటన ర్యాలీ నిర్వహిస్తుంది. జోహార్ డాక్టర్ అంబేద్కర్. జిల్లాలో కరోనా స్పీడ్ పెంచుతోంది. చాపకంద నీరులా విస్తరిస్తూ రోజు రోజుకు కేసుల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. అలాగే అధికారులను కలవరపెడుతోంది. శుక్రవారం కొత్తగా 344 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 64474 చేరింది. వీరిలో 61675 మంది కోలుకోగా మరో 2243 మంది చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. దీంతో మరణాల సంఖ్య 556 చేరింది. పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజుపై సభవరం తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి గండి రవికుమార్ మీడియా ముఖంగా చేసిన ఆరోపణలను వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భగవాన్ జైరాం ఖండించారు. మద్దిలపాలెంలోని వైసీపీ కార్యాలయంలో జైరాం మీడియా సమావేశంలో మాట్లాడారు. అదీప్ రాజును నియోజకవర్గంలో అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రవికుమార్ చేసిన ఆరోపణలు అర్ధరహితమని కొట్టిపారేశారు. అదీప్ రాజు గురించి కానీ ఆయన కుటుంబ సభ్యుల గురించి కానీ మాట్లాడే హక్కు అర్హత గండి రవికుమార్ కుటుంబానికి లేదని చెప్పారు. అదీప్ రాజు గ్రామ సర్పంచ్గా తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ఎమ్మెల్యేగా స్థాయికి ఎదిగారే తప్ప ఎవరో పెట్టిన భిక్ష అయితే కాదని మండిపడ్డారు. శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజు గారిని ఉద్దేశించి మరి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి గండి రవికుమార్ గారు మీడియా సమావేశంలో తన స్థాయిని మరచి ప్రసంగించడం జరిగింది. మా ఎమ్మెల్యే గారిని వ్యక్తిగతంగా లేనిపోని ఆరోపణలు చేసే స్థాయి కానీ వారి కుటుంబం మీద మాట్లాడే అర్హత కానీ గండి రవికుమార్ గారు కానీ వాళ్ళ సోదరుడు బాబ్జీ గారికి కానీ ఎవరు కూడా లేదు. మరి అదీప్ రాజు గారు వారి కుటుంబ నేపథ్యం, వారి తండ్రి గారు అన్నమాట సత్యనారాయణ గారు పెందు నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో చేయడం వలన వారి కుటుంబం మీద వారి తండ్రి గారి మీద అభిమానంతో మరి 2006 సంవత్సరంలో డిగ్రీ చదువుతుండగా రాంపురం గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఆ రోజు అదీప్ రాజు గారు ఏ పార్టీలో కూడా లేరు. గ్రామం అంతా కూడా సత్యనారాయణ గారిని మీ అబ్బాయి అదీప్ రాజు గారిని గ్రామ సర్పంచ్గా మేమందరం నిర్ణయించుకున్నాం, దయచేసి మీరు యాక్సెప్ట్ చెయ్యండి అని అంటే ఆ రోజు వారి తండ్రి గారు అదీప్ రాజు గారిని 2006 సంవత్సరంలో గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదీప్ రాజు గారిని పెందుర్తి శాసనసభకి 2019 సంవత్సరంలో టికెట్ ఇచ్చి ప్రజల ఆశీర్వాదంతో అత్యధిక మెజార్టీతో విజయాన్ని సాధించడం జరిగింది. మీరేమో ఆయన అవినీతి చేస్తున్నారు, అవినీతి పడని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారు. మీరు అసలు మీ అవినీతి గురించి పెందుర్తి నియోజకవర్గంలో ఎవరికి తెలీదా? మీ భూ కబ్జాలు తెలీదా? మీరు ఎక్కడెక్కడ ఎన్ని భూ కబ్జాలు చేశారో, మీ మీద ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఎన్ని ల్యాండ్ గ్రాబింగ్ కేసులు ఉన్నాయి? ఎక్కడైనా అదీప్ రాజు గారి కేసు కానీ వారి తండ్రి గారి మీద కానీ ఎక్కడైనా ఒక కేసుందా? అసలు వారి గురించి మాట్లాడే అర్హత మీకుందా? అసలు నిన్న ఎంపీడీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో సభవరం మండలంలో మీరు చేసినటువంటి దౌర్జన్యాలు, మీరు చేసినటువంటి అరాచకాలని ప్రజల యొక్క దృష్టిని మలచడానికి, ప్రజల్ని రాజకీయ ట్రాక్లో పెట్టడం కోసం ఈరోజు లేనిపోయినటువంటి ఆరోపణలతో ఈరోజు ఒక సమావేశాన్ని, పత్రికా సమావేశాన్ని మీరు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ నేను చెప్తున్నాను, మీది నాది పక్కపక్క గ్రామమే. మీ అన్నయ్య నేను ఒకేసారి సర్పంచ్ అయ్యారు 95 నుంచి ఈరోజు వరకు నేను కంటిన్యూ గెలుస్తున్నాను. నువ్వు 2001లో మీ అన్నయ్య సర్పంచ్గా ఓడిపోయాడు. మీరు మీ మగపురం గ్రామంలో మీకు దమ్ముంది? అసలు ప్రజలు మిమ్మల్ని అభినందించారు ఎక్కడైనా? మీ రవిడి ఎవరో తెలీదా? మీ అన్నయ్య శాసనసభ్యుగా ఉండి సభవరం మండలంలో దొంగమని సీతారామపురంలో భూదాన బోర్డు సంబంధించిన 17 ఎకరాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే, ఇంజనీరింగ్ కాలేజీ కట్టడానికని మీరు ఏర్పాట్లు చేసుకుంటే, హైకోర్టు నుంచి స్టే వస్తే, ఆ రోజు ఈ అదీప్ రాజు గారి తండ్రి మీకు 10 ఎకరాలు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయలేదా? ఒక విద్యాదానం చేస్తారని 10 మందికి ఉపయోగపడతాదని ఒక కాలేజీకి 10 ఎకరాలు ఆ రోజు వారి తండ్రి గారు సత్యా గారు ఇవ్వలేదా? మీ మీద ఎన్ని రకాలైనటువంటి ల్యాండ్ గ్రాబింగ్ కేసులు ఉన్నాయి ఇవాళ కోర్టులో ఉన్నాయి. ఇవాళ మీ ఆకరణలు అన్నీ ఉన్నాయి ఇవాళ కోర్టులో, అవన్నీ ఎవరో తెలియదు. మీరు మాట్లాడే ప్రతి ఆరోపణ కూడా
ప్రజలు చీకొట్టుకున్నారు వల్ల మా శాసనసభ్యుల్ని విమర్శించే అర్హత స్థాయి మీకు లేదని చెప్పి ఈ పత్రికా ప్రకటనగా నేను తెలియజేసుకుంటున్నాను ఇవాళ. తేజస్ ఎలైట్స్ ఈవెంట్ సంస్థ ఆధ్వర్యంలో శ్రీమతి వైజాగ్ ట్రెడిషనల్ ఫ్యాషన్ షో యాడిషన్స్ నగరంలోని ఓ హోటల్లో జరిగాయి. ఈ యాడిషన్స్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ర్యాంపుపై హోయిలలుకించారు. ఆటపాటలు సంప్రదాయ నృత్యాలతో పాటు ర్యాంపు వాక్తో అదరగొట్టారు. మొత్తం 20 మంది ఫైనల్స్కు ఎంపిక చేసినట్లు నిర్వాహకుడు ప్రదీప్ చెప్పారు. గ్రాండ్ ఫైనల్స్ ఈ నెల 17వ తేదీన వుడా చిల్డ్రన్ ఎరీనా థియేటర్లో నిర్వహిస్తున్నామని అన్నారు. నమస్కారం అండి, నా పేరు ప్రదీప్ చౌదరి. తేజస్ ఎలైట్ ఈవెంట్స్ 5 సంవత్సరాల నుంచి గత 5 సంవత్సరాల నుంచి శ్రీమతి అమరావతి అనే కార్యక్రమం ఈ పెళ్ళి అయిన మ్యారీడ్ ఉమెన్కి ట్రెడిషనల్ ఫ్యాషన్ షో అని పేరిట విజయవాడలో చేస్తూ బాగా సక్సెస్ చేశాను. వైజాగ్లో కూడా ఒక బ్రాంచ్ పెట్టాలని, మా ఈవెంట్ బ్రాంచ్ పెట్టాలని ఉద్దేశంతో ముందుగా ఈ యొక్క ట్రెడిషనల్ ఫ్యాషన్ షోతో నా బ్రాంచ్ని బయటికి తీసుకొద్దామని ఒక దృక్పథంతో దానికి సంబంధించి ఈరోజు అంబికా సీ గ్రీన్లో ఆడిషన్స్ నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి సుమారు ఒక 35-36 మంది పాల్గొనగా అందులో కొంతమంది ఆన్లైన్ కూడా ఈ కోవిడ్ కారణంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అలా ఎలక్షన్స్ చుట్టూ ఆన్లైన్ కొంతమంది వచ్చారు. వాళ్ళని కూడా సెకండ్ ఆడిషన్స్ ఆన్లైన్లో తీసుకుని ఫైనల్స్కి కనీసం ఒక 20 నుంచి 22 మంది వరకు మనం ఫైనల్స్ తీసే అవకాశం ఉంది. ఇది ఫైనల్స్ వచ్చేసేపాటికి రేపు 17 ఏప్రిల్ మన చిల్డ్రన్స్ అరేనా థియేటర్లో జరగబోతుంది. దీనికి ముఖ్య అతిథులుగా మన హీరోయిన్ కామనా జట్మలాని, అలాగే బాబుమోహన్ గారు, అలాగే యాంకర్ సెలబ్రిటీ యాంకర్ జబర్దస్త్ టీమ్, అంత ఎంటర్టైన్మెంట్. ఇదేంటి అంటే మనం ఎక్కడ పార్టిసిపెంట్ దగ్గర కూడా ఒక రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోము. మా అంతటికి మేము కొంత రుసుము వేసుకుని, అలాగే మేము కొంతమంది స్పాన్సర్లను తీసుకుని ఎప్పుడు పెళ్లి కాని వాళ్ళకి కాకుండా పెళ్ళైన వాళ్ళకి కూడా వాళ్ళలో ఉన్న ప్రతిభని బయటకు తీసే ఉద్దేశంతో ఈ యొక్క షో నేను చేయడం జరిగింది. దీనిలో నుంచి ఎటువంటి లాభం ఆశించి కాదు, మా ఈవెంట్ సంస్థ పేరు బయటికి దీన్ని తీసుకెళ్ళడం కోసం ఇలాంటి షోస్ నేను చేస్తూ ఉంటాను. నమస్తే అండి, నా పేరు సంధ్యారాణి, నేను ప్రిన్సెస్ ఏపీ టైటిల్ విన్నర్ని. సో అండ్ నేను తేజస్ ఎలైట్ వారు కండక్ట్ చేసిన శ్రీమతి వైజాగ్ ఆడిషన్స్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈరోజు చాలామంది పార్టిసిపెంట్స్ లేడీస్ బయటకు వచ్చి చక్కగా పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఒక టాలెంట్స్ని బయట పెట్టి అందులో ఎంతో చక్కగా వాళ్ళ ఒక టాలెంట్స్ని బయటకు వచ్చి చూపిస్తున్నారు అంటే వాళ్ళకి చాలా ఎంకరేజ్ చేయాలి. సో ఇలాంటి ఎంకరేజ్మెంట్ చేస్తున్న, మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి మంచి సపోర్ట్ చేస్తున్న, టైటిల్ స్పాన్సర్ చేస్తున్న పుడ్మి డెవలపర్స్ వారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ తేజస్ ఎలైట్ ప్రదీప్ చౌదరి గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇక్కడ ఎఫెక్ట్స్ అన్ని చాలా కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఇక్కడ ఒక టీమ్ అనేది కూడా చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు. అండ్ అంబికా సీ గ్రీన్ వాళ్ళు కూడా మంచి సపోర్ట్ చేసి అంతా అందరికీ ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ మీడియా వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసి మంచి ఒక లేడీస్కి అనేది ఒక గొప్ప ఈ యొక్క అవకాశాన్ని ఇవ్వడం వల్ల వాళ్ళ ఒక టాలెంట్స్ని బయట పెట్టుకొని ఒక మంచి స్పోర్టివ్నెస్ పెంచుకొని బయటకు వస్తున్న శ్రీమతి వైజాగ్ పార్టిసిపేట్ చేస్తూ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. పుడమి డెవలపర్స్ శ్రీమతి వైజాగ్కి స్వాగతం. అండ్ విజయవాడలో సక్సెస్ఫుల్గా మేము శ్రీమతి అమరావతి 5 సీజన్స్ కంప్లీట్ చేసుకొని చాలా హ్యూగ్ సపోర్ట్ ఉన్న స్పాన్సర్స్తో వైజాగ్లో మేము ఫస్ట్ టైం ఇక్కడ స్టార్ట్ చేశాము. అండ్ మాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే వైజాగ్ పీపుల్ మాకు చాలా మంచి ఉత్సాహాన్ని అండ్ చాలా సపోర్ట్ని ఇచ్చారు.
అండ్ ఈ శ్రీమతి వైజాగ్ ఆపర్చునిటీని వైజాగ్లో ఉన్న ప్రతి మహిళ వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆఫ్టర్ అ లాక్డౌన్ పాండమిక్ ఇయర్ ఒక సంవత్సరం వరకు ఇంట్లో పిల్లలతో వంటతో అలసిపోయిన మహిళలందరికీ కూడా ఇది ఒక మంచి బ్రేక్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఈ బ్రేక్ని అందరూ ఎంజాయ్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. సక్సెస్ఫుల్గా మా ఈ శ్రీమతి వైజాగ్ని ఫస్ట్ సీజన్ ఎలాగ మేము శ్రీమతి అమరావతి 5 సీజన్స్ కంప్లీట్ చేసుకున్నాము అండ్ వైజాగ్లో కూడా అలాగే మాకు హ్యూగ్ సపోర్ట్ దొరికి మరిన్ని సీజన్స్తో మీ ముందుకు వస్తాం. అండ్ ఈ యొక్క అవకాశాన్ని ఈ యొక్క మంచి ప్లాట్ఫామ్ని మీరందరూ కూడా వినియోగించుకోవాలి. వైజాగ్ మహిళలందరికీ కూడా ఇది నా విన్నపం అండ్ కోరిక కూడా. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. మహావిశాఖ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక, అధికారులతో సీఎం జగన్ సమీక్ష. ప్రభుత్వ భూముల విక్రయ నిర్ణయం అసంబద్ధం, నిరసన తెలిపిన వామపక్షాలు. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, సిపిఐ ఎన్జీఓస్ నేతల డిమాండ్. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయొద్దు, ప్రతిఘటన ర్యాలీ చేపట్టిన దళిత విముక్తి. జిల్లాపై కరోనా పంజా, ఇద్దరు మృతి. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.